హై వ్యూవర్స్, రాజారాం మనోహర్ ఈ పేరు గుర్తుంచుకోండి. మరికొద్ది రోజుల్లో రోజా భండారం కానీ జగన్ భండారం కానీ మొత్తం బయటపెట్టబోతున్నాడు. ఆఫ్ కోర్స్ అతను కూడా విషయాలు కొనేలాగా ఓ రకంగా ఎక్యూజ్డ్ అన్నవాడు యూజ్ చేయలేని కానీ విక్టిమ్ అన్నవాడు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ విక్టిమ్ అన్నది ఎప్పుడవుతాడు, ఎప్పుడు మారితే, మారకపోతే ఎక్యూజ్ అనే వల్ల ఉంటాడు. ప్రజెంట్ అయితే ఐఏఎస్ ఆఫీసర్గానే ఉన్నాడు. మరి అదేంటండి అలా మాట్లాడతారంటారా? గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్లో అధికారులు ఎవరెవరు సిన్సియర్ అండ్ ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి అవినీతికి తోడ్పడ్డారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దొరికినకు దొరికినట్టుగా ఏమేమి మింగేశారు, ఏమేమి దాచుకున్నారు ఏంటి అన్నప్పుడు ఈయన పేరు కూడా వినిపిస్తుంది. ఎలా? ఇతను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పర్యాటక శాఖ మంత్రి రోజాకి అతను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉన్నాడు. ఇతను అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఆడిట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా చేశాడు. ప్రజెంట్ వచ్చేసి పర్యాటక అభివృద్ధికి సంబంధించి మార్కెటింగ్ అండ్ విజిలెన్స్ జిఎంగా జనరల్ మేనేజర్గా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఒక క్లాస్ ఉందండి, క్లాసులో 20 మంది ఉన్నారు. 20 మందిలో 10 మంది బాగా గొడవ చేసేవారు, మిగతా 10 మంది ఉన్నారు గొడవ చేయకుండా. ఆ 10 మందిలో కూడా గొడవ చేసేవాళ్ళు ఉన్నారు, బట్ బయటపడరు. ఇప్పుడు ఈ 10 మందిలో గొడవ చేసే వాళ్ళల్లో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడింది, ఎవరెవరు ఏ రకం గొడవ చేసింది, ఏంటి చెప్పాల్సింది ఎవరు అన్నప్పుడు ఆ బ్యాలెన్స్ 10 మంది అన్నారే వాళ్ళలోనే ఎంపిక చేయాలి. అలా ఎంపిక చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ గొడవ చేస్తున్న వాళ్ళతో అంటగాగిన వాళ్ళు వాళ్ళలో కూడా ఉన్నారన్నమాట. సేమ్ ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతిని వెలికి తీయటానికి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని ఉపయోగించినా, విజిలెన్స్ వాళ్ళని ఉపయోగించినా, పోలీసులను ప్రయోగించిన మరలా వెళ్ళి వెళ్ళి ఒక చోట ఆగుతుంది. ఎక్కడ ఆగుతుందంటే వీళ్ళంతా ఒకటారయ్యా అని. ఇప్పుడు చెప్పాను కదా ఈ రాజారాం మనోహర్ అని, ఇతనికి అప్పచెప్పిన టాస్క్ ఏంటి తెలుసా? ఇప్పుడు ఋషికొండ మీద గతంలో టూరిజం డిపార్ట్మెంట్ కాటేజెస్ ఉంది, మస్తు లాభాలు అవి, బాగా డబ్బులు కూడా వస్తుండే టూరిజం దానికి సంబంధించి. అవి కట్టిన దానికి అయిన ఖర్చు కన్నా పడేయడానికి కొన్ని కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. తర్వాత అసలు అనకూడదు కానీ అది బాత్రూమా లేదన్నప్పుడు పెద్ద రాజమహల్ అన్నట్టుగా అంత పెద్ద బాత్రూములతో ఆ డబ్బులతో ఓ అబ్బా ఆ గత్ర మొత్తం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. విషయం ఏంటి, ప్యాలెస్లు కట్టారు కదా, ప్యాలెస్లు కడతానికి ముందు ఆ కాటేజీలు కూల్చారు కదా, ఆ కాటేజీలలో ఉన్నటువంటి టేబుల్స్ ఏమైంది, ఆ కాటేజీల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏమైంది, ఆ కాటేజెస్లో ఉన్నటువంటి ఏసీలు ఏమయ్యా, ఎటు వెళ్ళాయి, లెక్క ఉందా, లేదు, ఉందా అంటే ఎక్కడ? ఇదే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ విచారణకు ఆదేశించి విచారణ చేస్తుంది. ఎవరు రా బాబు అంటే, ప్రజెంట్ వచ్చేసి ఆ పర్యాటక శాఖ మంత్రికి సంబంధించి, అఫ్కోర్స్ పర్యాటక శాఖ మంత్రి వచ్చేసి ఇప్పుడు కందులు దుర్గేష్ ఉన్నట్టుకున్నారు, బట్ గతంలో పర్యాటక శాఖ మంత్రి రోజా కదా, అప్పుడు ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీకి ఇచ్చినటువంటి ఈ రాజారాం మనోహర్నే ఇప్పుడు అపాయింట్ చేశారు. ఎందుకంటే అతను ఇప్పుడు ఈ టూరిజం డెవలప్మెంట్ అండ్ బిజినెస్ డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం డెవలప్మెంట్ అండ్ బిజినెస్లో జనరల్ మేనేజర్గా ఉన్నారు, ఆయనకు అప్పచెప్పారు. అంటే ఇప్పుడు ఎవరైతే అవినీతి కంటే కాకుండానో వాళ్ళ లెక్క తేల్చేయి అని చెప్పేసి నేను ఏం చెప్పట్టుగా, క్లాసులో 10 మంది గొడవ చేసేవాళ్ళు, ఇంకో 10 మంది సైలెంట్గా ఉన్న వాళ్ళు, ఈ సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఈ గొడవ చేసే వాళ్ళకి సంబంధాలని అఫ్కోర్స్ వాళ్ళతో కలిపి గొడవ సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ టీచర్ వచ్చే సమయానికి ఆ 10 మంది అటు వెళ్ళిపోయి ఈ 10 మంది ఇటు వచ్చారు, వీళ్ళు గొడవ చేసామని తెలుస్తుంది, ఆ 10 మంది గొడవ చేయడం తెలిసింది, అరే మీరు చెప్పండి ఎవరెవరు ఏం చేశారో నేను చెప్పేసాను. ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఏమంటారంటే, చంద్రబాబు గారికి వేరే ఆప్షన్ లేక ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఎటువంటి ఆప్షను, ఇంకెవరిని నియమించాలి, ఇక్కడ ఎవరిని బట్ రావాలి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళ చేత నిజంగా బయటికి తీయించాలి. మీకు బాగా గుర్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మొన్న ప్రమోషన్స్ ఇవ్వటం కావచ్చు, ట్రాన్స్ఫర్స్ ఇవ్వటం కావచ్చు, ఇలా చేస్తే నెత్తినోరు మొత్తుకొని కూటమి గవర్నమెంట్కి సంబంధించిన కావచ్చు, లేదన్నప్పుడు టీడీపీ జనసేన సంబంధించిన నాయకులు కూడా ఎల్లెళ్ళి అసలు వాళ్ళని అపాయింట్ చేశారండి అండి, అసలు ఆ పోలీసు ఎటువంటి వాడు అండి తెలుసా మీకని మొత్తం లిస్టు బయట పెడతా వచ్చారు. అలా ఆనాడు జగన్ గవర్నమెంట్ పరిపాలనకు సంబంధించి నిరసన తెలుసుకున్న కొంతమంది నాయకులని కాళ్ళతో ఒత్తినటువంటి, కాళ్ళ కింద పెట్టుకున్న అరాచకం చేసినటువంటి పోలీసులు ఉన్నారు, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అండ్ టీడీపీ వాళ్ళని జనసేన వేధించిన పోలీసులు ఉన్నారు.
వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దెన్ ఇటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు లిస్ట్ ఇస్తా పోతా ఉంటే ఓరే దేవుడు అని చెప్పేసి అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయటమా, లేదన్నప్పుడు వాళ్ళ మీద విచారణ వేయటమా, లేదన్నప్పుడు వేకెంట్ రిజర్వ్ అయినప్పుడు వీఆర్ అంట హెడ్ ఆఫీస్కి అటాచ్ చేయటమా, ఇలా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం ఉండటం కూడా అదే, వెళ్ళి వెళ్ళి అసలు అతను నియమించారేంటి, రోజా దగ్గర అన్నాలు ఉన్నాడు, అలాంటప్పుడు రోజాకి సంబంధించిన ఒకటైనా బయట పెడతాడా, అండ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఓ ప్యాలెస్ కడతానికి సాయపడ్డ బ్యాచ్ వీళ్ళంతా కూడా వీలైన నిజాలు బయట పెడతారని అసలు మీరేమనుకుంటారని చెప్పేసి మీరు ఇమీడియట్గా అతను మార్చండి అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ అతను విషయాలు గుండీలాగా ఎప్యూర్గా మారితే ఎవరు చెప్తే ఏం చేశారు అండ్ అవన్నీ ఎటు వెళ్ళాయి ఏంటి డబ్బులు ఎంత ఏంటి ఇవన్నీ చెప్పగలిగితే ఐదర్ రోజా లేదా జగన్ లేదా ఇద్దరు జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే మొత్తం వెళ్ళి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆగిద్ది కాబట్టి, కోట్లండి రూపాయి 2 రూపాయలు కాదు. సో నేను చెప్తున్నా చూడండి, ఏ డిపార్ట్మెంట్ని వాళ్ళ అరే ఇది ఖరీదైందిరా, అరే ఇది విలువైందిరా, మనం దాన్ని తీసేస్తున్నారంటే అరే నేను తీసుకుంటా అక్కో నేను తీసుకుంటా ఇలా వాడేసుకున్నారండి. అసలు ఎంత దారుణంగా అంటే బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి అప్పులు తెచ్చి ప్రజా ట్యాక్స్లో డబ్బులు జనాలకి ఇచ్చి రోడ్లు లేకుండా డెవలప్మెంట్ చేయకుండా జాబులు లేకుండా దిడ్డంగా ఉంచి 30% మందిని సైకోలుగా పిచ్చర్లుగా మార్చి వీళ్ళకి ఓట్లు వేపించుకున్నాడు చేశాడు. ఆ మిగతా 9 చంద్రబాబు మీద కోపంతో ఇంకా జగన్కే ఓట్లు వేశారు. ఈ 39% మంది మరల పెరుగుతారన్నట్టుగా భ్రమంలో బతుకుతూ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలో 5 సంవత్సరాలు అయిపోతాయని చెప్పేసి ఉంటూ అదేమంటే రేపు మేము వచ్చాక ఇదే జైల్లో పెడతాం అది ఇదని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందిరా బాబు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈఎం పగలగొట్టాడు అని చెప్పి సదే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణ చాలా మంచోడు అతన్ని అక్రమ కేసు పెట్టి లోపలేశారని చెప్పి సదే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. పిచ్చి బాగా ముదిరితే ఎలా ఉంటుంది అలా ఉంది ఇప్పుడు విజయ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, ఈవీఎం పగలగొడటం ఎన్నికల సందర్భంలో అది ఘోరమైన నేరం అవునా కాదా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమో తెలీదు గుర్తులేదు అన్న మీద చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏకంగా జైలు ముందే ప్రెస్ మీట్ పెట్టి అవునయ్యా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టాడు అక్కడ ఓట్లని టీడీపీ పడుతూ ఉన్నాయి సో ఇంకెలా ఊరుకుంటాడు అన్నట్టు పగలగొట్టాడని చెప్పేసి చెప్పిన ఏమనాలి ఇప్పుడు తీరా. నందిగో సురేష్ ఇతనేమో ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం ఉంది కదా మంగళగిరిలో నన్ను లంబీకైనా గోష్ఠీకైనా సమ్మ నాకు పదాలు కూడా గుర్తురాట్లేదు స్వామి లేదా పెద్ద పదం బూత్ పదం అని చెప్పేసి ఏం చెప్పాడు అదే రెగ్యులర్ చాలామంది వాడుతూనే ఉంటారు అలా అని చెప్పేసి నేను వాడమని ఎవరికి చెప్పడం ఆ పదం వాడారు ఆ పెద్ద బూత్ అదే నా బూత్ కూడా నోటితో చెప్పాడు ఆ ఘోరమైన దాన్ని వాడలేను. సో చెప్పేమన్నాడు అప్పుడు కోపంలో ఇలా రకం చేశాడు అయ్యా నందిగో సురేష్ అని చెప్పేసి ఇదే జగన్మోహన్ అదే జైలు ముందు చెప్పాడు. మళ్ళీ ఆయన అంటే జైల్లో పెట్టకూడదంట మరలా నందిగో సురేషలో ఆవిడ చేయమనిద్ది నా బిడ్డను తీసుకొని వస్తా నేను ఒట్టేసి చెప్తా నా ఆ రోజు మా ఆయన అక్కడ ఏం చేయలేదు అసలు వెళ్ళలేదు ఆమెనిద్ది ఇప్పుడు చెప్పండి పిచ్చ ఎర్రా ఏంటి జగన్మోహన్ రెడ్డిది తప్పు చేయడం ఆయన అంటాడు మళ్ళీ జైల్లో పెట్టద్దు అంటాడు అదేమంటే అదే జైలులో టీడీపీలో పెడతారు రేపు వచ్చాక అంటాడు ఇలా పార్టీ ఉండిద్ది అసలు ఈ లోపు. అండ్ ఈయనకి ఎవరైతే మొన్న ఇంకా ఓట్లేసిన పిచ్చోళ్ళు ఉన్నారో ఈ లోపల పిచ్చిన ఏమైపోయాక ఎక్కడుండి తెచ్చే వైసీపీ పాతనలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయం ఏంటి ప్రాపర్ వేలో విచారణ చేయాల్సిన వాళ్ళని విచారణ చేపిస్తేనే చేయిస్తేనే అసలు నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు జత్వానే కేసు ఉందండి అవతలలో ఉన్నదంతా కూడా ఎక్యూజ్ ఎవరు ఐపీఎస్లు విచారణ చేసిన గ్రూప్ 1 ఆఫీసర్ స్రవంతి రాయ్ గిరిజన యువతి. అలాగే చంద్రబాబు గారు దయచేసి మీరు ఏం పర్లే డిఎస్పీలకు ఇస్తారా లేదన్నప్పుడు ఇంకా లోయర్ కేటగిరీలో కానీ ఇస్తారా లేదు ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించేసి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఇస్తారా ఇవ్వండి. వన్స్ వాళ్ళు లాయల్గా ఉండవాలి సిన్సియర్గా ఉండాలని ఒకసారి ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళకి అప్పచెప్పండి. అంతేగాని ఐఏఎస్లకు ఇస్తున్నాం ఇజిలెన్స్ వాళ్ళకి ఇస్తున్నావులే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇస్తున్నావులే లైక్ ఇవన్నీ అనుకుంటా పోతే ఆల్రెడీ గతంలో వైసీపీకి అంటగాగిన వాళ్ళు రోజాకి జగన్కి ఫేవర్గా ఉన్నటువంటి టూరిజం బ్యాచే కనుక మరలా ఇప్పుడు విచారణ చేస్తే ఏముంది ఎక్కడ ఏం మోసం జరగలేదని చెప్తారు. సో సరైన చెప్పేసి అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి.